హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హాల్స్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండి. కెమిస్ట్రీకి సంబంధించి మనం అన్ని యూనిట్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమొస్తాయన్నది మనం తెలుసుకుందాం యూనిట్ వైజ్. సో లాస్ట్లో చెప్తానండి ఎన్ని యూనిట్స్ ప్రిపేర్ అయితే పాస్ అవుతారు అన్నది, అంటే పక్కగా పాస్ అయ్యే మార్క్స్ ఏ యూనిట్స్ నుంచి అయితే వస్తాయన్నది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ, దీని నుంచి మనకి 21 మార్క్స్ అనేవి వస్తాయి. సో నా వాయిస్ బాగలేదు, సో ఏమనుకోవద్దు, ఓకేనా? 3 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సోడియం అండ్ కాపర్, అల్యూమినియం అండ్ క్రోమియం. అంటే ఈ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సోడియం కాపర్ కాంబినేషన్ అడుగుతారు, అంటే ఈ రెండింటినీ అడుగుతారు, లేదు అంటే అల్యూమినియం అండ్ క్రోమియంని అడుగుతారు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, డ్రా ద అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎస్ఏ అండ్ జీ, అండ్ ఎనీ 3 ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద అయానిక్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్. డ్రా ద షేప్స్ ఆఫ్ ఎస్పీడీ ఆర్బిటాల్స్ అండ్ డిఫైన్ ద సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, అంటే ఇది నేను డైరెక్ట్గా అడిగేశాను, అంటే ఐదర్ సింగిల్ బాండ్ అయినా అడుగుతారు, లేదు అంటే డబుల్ బాండ్ అయినా అడుగుతారు, లేదంటే ట్రిపుల్ బాండ్ అయినా అడుగుతారు అనమాట విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇవి 3 మార్క్స్ క్వశ్చన్స్. సో ఎస్ఎస్ చూసేసరికి ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ అండ్ రైట్ అబౌట్ ద ఆబర్స్ అండ్ హ్యాన్స్ అండ్ పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అండ్ బోర్స్ అటామిక్ థియరీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, బోర్స్ అటామిక్ థియరీ, రైట్ అబౌట్ అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఈ రెండు అన్నవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ యూనిట్ సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్, దీని నుంచి కూడా మనకి 21 మార్క్స్ అన్నవి వస్తాయి. సో ఇందులో ఫస్ట్ మనం షార్ట్స్ చూసుకున్నట్టయితే బఫర్ సొల్యూషన్ విత్ ఎగ్జాంపుల్ అండ్ డిఫైన్ సొల్యూషన్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ సాల్యుబిలిటీ అండ్ వాట్ ఈస్ ద పిహెచ్, క్యాలిక్యులేట్ ద పిహెచ్ ఆఫ్ 0.05 H2SO4 సొల్యూషన్. ఓకే, ఈ సొల్యూషన్స్లో పిహెచ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, అవి కంపల్సరిగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. The next state and limitations of Arrhenius theory and acids, Arrhenius theory of acids and bases and applications of buffer solution, calculate the number of moles presence in 10.6 grams of Na2CO3. 3 model problems untayi, indulo aa 3 models problems ni meeru practice avvali. So next exercise chudamandi. Define molarity and normality, calculate the molarity and normality of 250 ml of solution that contains 5.3 grams of sodium carbonate. So ee model problems kuda meeru chusukondi, and explain the Arrhenius theory of acids and bases gives the limitations, and define the solution with the types of solution based on its solubility, and define అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్, పిహెచ్, బఫర్ సొల్యూషన్. సో దీని ఏంటి అంటే మనకి ఈ 3 కూడా ఒకేసారి ఒకే దాంట్లో ఏబిసి బిట్ల కింద మనకి అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే డిఫైన్ పిహెచ్ అండ్ వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ పిహెచ్, అండ్ ఎన్ఏఓహెచ్ సొల్యూషన్ యొక్క పిహెచ్ అనేది కూడా మనకి ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా, నెక్స్ట్ యూనిట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండి, దీని నుంచి మనకి 13 మార్క్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ ఫస్ట్ది 3 మార్క్స్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. అప్లికేషన్స్ ఆఫ్ లిథియం అయాన్ బ్యాటరీస్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్ అండ్ గాల్వనిక్ సెల్, డిఫరెన్స్ బిట్వీన్ మెటాలిక్ కండక్షన్ అండ్ ఎలక్ట్రోలైట్ కండక్షన్, డిఫైన్ కండక్టర్, ఇన్సులేటర్ అండ్ ఎలక్ట్రోలైట్, అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. సో ఇవి షార్ట్ క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ ఎస్ఎస్ చూద్దాము. వర్కింగ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్, ఓకే, హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఆఫ్ గాల్వనిక్ సెల్ విత్ ఎ డయాగ్రామ్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ, షార్ట్ నోట్స్ అండ్ డ్రై సెల్, లిథియం అయాన్ సెల్ అండ్ ఫ్యూయల్ సెల్. ఓకేనండి, సో ఇవి ఎస్ఏ మోడల్స్ అనమాట. ఇందులో అన్నీ కూడా మనకి కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్స్నే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇమ్మన్నాడు. నెక్స్ట్ యూనిట్ కరోజిన్ నుంచి మనకి 13 మార్క్స్ అయితే వస్తాయండి. వాట్ ఈజ్ ద
షార్ట్స్ అయితే ఫస్ట్ చూద్దాము. వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ సెల్ గివ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ సెకండ్ వన్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద రేట్ ఆఫ్ కరోజన్ ఆఫ్ మెటల్స్ అండ్ స్టేట్ స్ట్రెస్ సెల్. నెక్స్ట్ స్ట్రెస్ సెల్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ కాంపోజిషన్ సెల్ ఫార్మేషన్ విత్ అన్ ఎగ్జాంపుల్ అండ్ స్టేట్ ద నెసరీ కండిషన్స్ ఆఫ్ రస్టింగ్ ఆఫ్ అయాన్స్. సో నేను ఇక్కడ స్టార్స్ పెట్టినవి కొంచెం మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు చదవాల్సి ఉంటుంది. ఎస్ఏ క్వశ్చన్స్కి వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద స్కార్ఫిషియల్ యానోడ్ ప్రాసెస్, ఎక్స్ప్లెయిన్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరోజిన్ బై ది ఇంప్రెస్డ్ వోల్టేజ్ మెథడ్, అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎలక్ట్రోకెమికల్ థియరీ ఆఫ్ కరోజిన్ అండ్ వాట్ ఈస్ ద రెస్టింగ్ ఆఫ్ ఐరన్, ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ రెస్టింగ్ ఆఫ్ ఐరన్. సో ఇందులో ఈ రెండు కొంచెం రిపీటెడ్గా అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ వాటర్ ట్రీట్మెంట్. సో వాటర్ ట్రీట్మెంట్లో ఏంటంటే సాఫ్ట్ వాటర్ హార్డ్ వాటర్ గురించి డెఫినేషన్స్ అన్నమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ హార్డ్ వాటర్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ మెన్షన్స్ ద సాల్ట్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హార్డ్నెస్ ఆఫ్ ది వాటర్ అండ్ డిఫైన్ ద రివర్స్ ఆస్మాసిస్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ టెంపరీ హార్డ్నెస్ పర్మనెంట్ హార్డ్నెస్ యొక్క డెఫినేషన్స్ అలాగే డిఫరెన్సెస్ అడిగినా అడగచ్చు. డిఫైన్ డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్, గివ్ ఇట్స్ అడ్వాంటేజెస్. ఓకేనండి. నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్, డిఫైన్ హార్డ్ వాటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఆఫ్ సాఫ్ట్నింగ్ ఆఫ్ హార్డ్ వాటర్ విత్ నీట్ స్కెచ్. సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి వాట్ ఈస్ ద రివర్స్ ఆస్మోసిస్. రివర్స్ ఆస్మోసిస్ అనేది షార్ట్లో కూడా అడిగే అవకాశం ఉంది, అలాగే ఎస్ఏలో కూడా అడిగే అవకాశం అనేది ఉంది. హౌ ద సాల్ట్స్ వాటర్ టు బి ప్యూరిఫైడ్ బై ది ప్రాసెస్ ఆఫ్ రివర్స్ ఆస్మోసిస్. So next, define the degree of hardness. How the hardness of all hardness causing chemicals is expressed in terms of calcium carbonate equivalent hardness. Lo mano ee degree of hardness ni explanation annadi ivvalsi untundi. So next question, define the soft water and hard water based on the యాక్షన్ ఆఫ్ సోప్స్ రిప్రజెంట్స్ విత్ నెసరీ కెమికల్ ఈక్వేషన్స్. సో వీటిని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు ఏమైనా ఈక్వేషన్స్ ఉన్నా కూడా వాటిని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ పాలిమర్స్ ఇంజనీర్స్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. ఓకే, సో ముందు 3 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. డిఫైన్ ద లిక్విడ్ క్రిస్టల్ అండ్ అప్లికేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎలాస్టోమర్స్ విత్ ఎగ్జాంపుల్స్, నానో మెటీరియల్స్ విత్ ఎగ్జాంపుల్స్, అప్లికేషన్స్ ఆఫ్ నానో మెటీరియల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ పీవీసి అండ్ విత్ 2 ఎగ్జాంపుల్స్. డిఫైన్ ద ప్లాస్టిక్స్, గివ్ ఎగ్జాంపుల్స్. సో ఎస్ఎస్కి వచ్చేసరికి డిఫైన్ ఎలాస్టమర్స్, గివ్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ బోనా ఎస్. డిఫైన్ ద ప్లాస్టిక్, రైట్ ద ప్రిపరేషన్ ఆఫ్ యూజెస్ ఆఫ్ పీవీసీ అండ్ టెఫ్లాన్. డిఫైన్ ద పాలిమరైజేషన్, ఎక్స్ప్లెయిన్ ద కండెన్సేషన్ పాలిమరైజేషన్ బై టేకింగ్ నైలాన్ 6.6 యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకేనండి. సో నెక్స్ట్ యూనిట్ ఏంటి అంటే మనకి ఫ్యూయల్స్ అనమాట. ఈ ఫ్యూయల్స్ నుంచి జస్ట్ మనకి 3 మార్క్స్ అయితే వస్తాయి. ఇవి జనరల్గా మనం చదివేసుకోవచ్చు. కాంపోజిషన్ ఆఫ్ యూజెస్ ఆఫ్ ఎల్పిజి అండ్ సిఎన్జి గ్యాసెస్ కాంపోజిషన్స్, అలాగే అడ్వాంటేజెస్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ యాజ్ అ ఫ్యూయల్ అండ్ డిసడ్వాంటేజెస్, అంటే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూసుకోవాలి. రైట్ ద మెథడ్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్ అండ్ కాంపోజిషన్ అండ్ యూజెస్ ఆఫ్ పవర్, ఆల్కహాల్ అండ్ బయోగ్యాస్ అనమాట. దీని నుంచి జస్ట్ 3 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది, అంటే ఒక షార్ట్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ డిఫైన్ ఫ్యూయల్, రైట్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఫ్యూయల్ అండ్ బేస్డ్ ఆన్ ద అకరెన్స్ గివ్స్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ స్టడీస్ అనమాట. ఎన్వైరన్మెంటల్ స్టడీస్లో గ్రీన్ కెమిస్ట్రీ, ఓకే, సింక్ రెస్పిరేటర్ అండ్ టీఎల్వి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, యాసిడ్ రైన్ 2 ఎఫెక్ట్స్ అండ్ వాట్ ఈస్ ద ఫారెస్ట్, లిస్ట్ ఆఫ్ యూజెస్ అండ్ డిఫారెస్ట్రేషన్ అంటే ఏంటి, అలాగే డిఫారెస్ట్రేషన్ యొక్క ఎఫెక్ట్స్ అండ్ డిఫైన్ ద టర్మ్స్ ఆఫ్ డివో, సివోడి, బివోడి అండ్ వాట్ ఈస్ ద ఈవేస్ట్. ఈవేస్ట్ అంటే ఎన్వైరన్మెంటల్ వేస్ట్ అండి. ఓకేనా, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఈవేస్ట్ అంటే ఎన్వైరన్మెంటల్లో మనకి ఉంటుంది, అలాగే ఈవేస్ట్ అలాగే ఈ పొల్యూషన్ అని కూడా అంటారు. ఈ పొల్యూషన్స్ అంటే మనకి ఉన్న 3 పొల్యూషన్స్ కూడా మనకి ఇచ్చేస్తారనమాట. అంటే డైరెక్ట్గా వాటర్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ అని అడగరు. వాట్ ఈస్ ద ఈ పొల్యూషన్ అని అడుగుతాడు అనమాట, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఈ పొల్యూషన్ అంటే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అని. ఓకేనా, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అంటే వాట్ డిఫైన్ ఈ పొల్యూషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఆర్ ఎనీ 2 ఆఫ్ దెమ్ ఫ్రమ్ ద ఈ పొల్యూషన్ అని అంటాడు. అంటే మనకు నచ్చిన
ఈ పొల్యూషన్స్లో ఏమైనా టూ అన్నది మనం ఎక్స్ప్లెనేషన్ అన్నది ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ పొల్యూషన్స్కి వచ్చేసరికి త్రీ టైప్స్ ఉంటాయి, అది సాయిల్ అండ్ ఇంకోటి ఎయిర్ సో అలాగా త్రీ దాంట్లో కూడా వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్లో మనకి నచ్చిన ఏవొకటి రెండు లేదు ఒక్కొక్కసారి ఏంటంటే మూడు కూడా అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఎస్ఎస్ చూద్దాము. సో వాట్ ఈస్ ద వాటర్ పొల్యూషన్, రైట్ ద కాజెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. వాట్ ఈస్ ద ఎయిర్ పొల్యూషన్, ఎనీ వేస్ట్ ఎనీ వన్ ఆఫ్ ది గ్లోబల్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, ఇగో చెప్పాను కదా. డిఫైన్ ఎయిర్ పొల్యూషన్, స్టేట్ ద సోర్సెస్ అండ్ కంట్రోలింగ్ మెథడ్స్ ఆఫ్ ఈ పొల్యూషన్. అండ్ డిఫారెస్ట్రేషన్, స్టేట్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ డిఫారెస్ట్రేషన్, షార్ట్ నోట్స్ ఆన్ ఏ ఓజోన్ లేయర్ డిప్లెషన్, అండ్ వాట్ ఈస్ ద ఎన్వైర్న్మెంట్, ఎక్స్ప్లెయిన్ ద సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్స్. సో ఇదండి మొత్తం యూనిట్స్ నేను అంటే ఇంపార్టెంట్ అన్నది నేను ఇచ్చాను. సో నా వాయిస్ అయితే అస్సలు బాగోలేదు, మీరేమనుకోవద్దు. ఓకేనా, ఇప్పుడు పాస్ అవ్వడానికి ఎన్ని యూనిట్స్ అన్నది ప్రిపేర్ అవ్వాలి. సో మీరు ఈ ఎన్వైరన్మెంటల్ స్టడీస్ అనేవి కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయండి, ఆ టెర్మినాలజీ కనుక నేర్చుకున్నట్టయితే మనం ఈజీగా మనం అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా, ఎన్వైరన్మెంటల్ మనకి ఫోర్ యూనిట్స్ సేఫ్టీకి, యాక్చువల్గా C-23 సిలబస్ ప్రకారం త్రీ యూనిట్స్ పక్కా ప్రిపేర్ అయితే పాస్ అయిపోవచ్చు. బట్ సేఫ్టీకి, ఎందుకంటే మనం జస్ట్ పేపర్ ఎలా వస్తుంది అన్నది ప్రొటెక్ట్ చేయగలం అంతే, కానీ పక్కాగా మనం చెప్పలేము కదా. కానీ మార్క్స్ అయితే అవి సేమ్ ఇస్తున్నాడు, ప్యాటర్న్ అయితే ఏం చేంజ్ అవ్వట్లేదు. ఏవేవైతే వెయిటేజ్ అంటున్నాడో ఆ వెయిటేజ్ ప్రకారమే ఇస్తున్నాడు అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ స్టడీస్ అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ యూనిట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఫ్యూచర్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్, దాని మీద ఎంతో కొంత నాలెడ్జ్ అనేది మనకి ఉండాలి. సో వాటర్ ట్రీట్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఫస్ట్ యూనిట్ నుంచి మనకి సెకండ్ యూనిట్ నుంచి మనకి 21 మార్క్స్, అంటే టోటల్ మనకి 21, 21, 13 and 13. ఓకే, సిక్స్టీ ఎయిట్ మార్క్స్కి మనం ప్రిపేర్ అవుతున్నట్టు అనమాట. ఈ ఫోర్ యూనిట్స్ ప్రిపేర్ అయితే మనకి 68 మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా, ఓకే. ఇంకా ఫ్యూయల్స్ అనేవి ఏంటి అంటే, ఫ్యూయల్స్లో కూడా మనం షార్ట్స్ అంటే సిఎన్జి అంటే ఏంటి, ఎల్పిజి అంటే ఏంటి, బయోగ్యాస్ అంటే ఏంటి, ఇలాంటివి చూసుకోవచ్చు. ఓకేనా, సో ఇదన్నమాట. సో మనం పాస్ అవ్వడానికి ఈ ఫోర్ యూనిట్స్ అంటే ఫస్ట్ యూనిట్స్ అండ్ సెకండ్ యూనిట్ అండ్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ నెక్స్ట్ మనకి ఎన్వైరన్మెంటల్ స్టడీస్ కనుక ప్రిపేర్ అయితే సరిపోతుంది పాస్ అవ్వడానికి. ఓకేనండి, ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి, దానివల్ల లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈరోజు జరిగిన మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది ఎలా రాశారు, పేపర్ అయితే చాలా ఈజీగా వచ్చింది. నేను ఏవేవైతే వీడియోస్ చేశానో మోడల్స్ అవే మ్యాక్సిమం వచ్చాయన్నమాట, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, సో మీరు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి.